నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. లోకేష్ గారు సభలో చేసినటువంటి వ్యాఖ్యలు వింటూ ఉంటే ఎవరికైతే ఆ రెడ్ బుక్లో పేర్లు ఉండే వాళ్ళందరికీ కూడా చాలా లోపల నుంచి ఒక తెలియనటువంటి భయాన్ని వ్యక్తపరుస్తున్నారు అన్నట్టుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. అయినా నేను అంటే లోకేష్ గారు చెప్పిన మాటలు నాకు పదివద్దు, ఈ రెడ్ బుక్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు సెటిల్ చేయాలనేటువంటి మాటలు చూస్తున్నట్టే ప్రతి ఒక్కరికి తోటాలు వస్తున్నాయి. అందులో టీడీపీ అభిమానులకు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. అంటే ఒకప్పటి లోకేష్ గారు, ఇప్పుడు రీసెంట్గా లోకేష్ గారు ఎంత తేడా ఉందో మనందరం చూసాం. ఇప్పుడు అందరూ లోకేష్ అని అంటేనే నోటి మీద వేలేసుకుంటున్నారు. ఒకప్పుడు ఎంత ఎక్కిరిచ్చారో వాళ్ళందరూ ఇప్పుడు నోటి మీద వేలేసుకుంటున్నారు. అండ్ నిన్న ఆయన ఇచ్చినటువంటి, ఆయన ప్రజెంట్ చేసినటువంటి సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉన్నట్లయితే ముఖ్యంగా టీడీపీ శ్రేణులందరికీ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో పదవుల అవసరం లేదు నాకు, కేవలం ఈ రెడ్ బుక్లో ఉన్నటువంటి పేర్లకు సంబంధించి నేను సెటిల్ చేయాలనేటువంటి మాటలు ఎవరి పేర్లు అయితే ఉన్నాయని వాళ్ళకి తెలుసు, వాళ్ళకి చాలా భయం వేస్తుంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? అంటే సాధారణంగా కథల్లో కానీ సినిమాల్లో కానీ రెవెన్యూ స్టోరీస్ సూపర్ సక్సెస్ అవుతాయి. రెవెన్యూ స్టోరీస్ అంటే మీకు చిన్న అన్నదమ్ముల అనుబంధం ఉందనుకోండి, సినిమా చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చంపేస్తే పెద్దోడైపోయి వాళ్ళ మీద పగ తీర్చుకుంటాడు. నిప్పులాంటి మనిషి, ఇలాంటి సినిమాలు జింజీరు ఇలాంటివి వచ్చి పాతాయి హిందీ సినిమాల్లోనూ ఆడుతున్నాను, అలాగే తెలుగులో కూడా. కథల్లో కూడా రెవెన్యూ స్టోరీస్కే ఒక రకమైన ఆసక్తి, ప్రజలు కూడా దానిలో లీనమైపోయి నిజంగా కోరుకుంటారు కూడా. అయితే మరి ఈ ప్రత్యక్షంగా ఈ 4-5 సంవత్సరాల్లో అంతకుముందు ఎప్పుడూ రాజకీయాల్లో లేనటువంటి విపరీత పోకడలో విపరీత పరిణామాలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో. అకారణంగా చాలామందిని వేధించారు. అంటే ఎవడ బతుకాడు బతుకుతున్నావు అని కూడా ఇబ్బంది పెట్టేశారు. రాజకీయంగా అయితే పీక్స్కి వెళ్ళిపోయారు వేధింపుల్లో. అంటే వ్యాపారాల ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టడం, భౌతికంగా దాడులు చేయటం, అక్రమ కేసులు పెట్టడం, ఇంట్లో పడుకున్నవాడిని కూడా ఇదిలో లాక్కొచ్చి ఇబ్బంది పెట్టారు. దీనికి రాజకీయ నాయకులు ఎలా చేశారని కూడా అధికారులు దానికి పూర్తిగా సహకరించారు. అధికారులు తోటపాటు లేకుండా రాజకీయ నాయకులు ఏం చేస్తారు? కొంతమంది అధికారులు కూడా ఇదే సొంత అనుకుని వాళ్ళు కూడా మొదలెట్టారు. పోనీ వాళ్ళు ఏమైనా సొద్దుపూసలా అంటే వాళ్ళన్ని అక్రమ వ్యాపారాలు, లంచగొండితనం, అవినీతి కూడా ఈ గోళ్ళ వాళ్ళు మునిగిపోయన్నారు. ఇక వీళ్ళందరి పని పట్టాలంటే మరి కార్యకర్తలందరూ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, సామాన్య ప్రజలు కూడా రగిలిపోతూ ఉన్నారు. వీళ్ళకి శిక్ష పడాలి, వీళ్ళు వదిలిపెట్టకూడదు, వీళ్ళు అధికారం చేతిలో ఉంది కదా అని రెచ్చిపోయారు. రేపు అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళ సంగతి చూడాల్సిందే అనేటువంటి భావనకు వచ్చేసి ఉన్నారు. దాన్ని అడ్రస్ చేస్తున్నాడు. మనం అధికారం ఇప్పుడు ఇంకో వీళ్ళు పల్ల పల్ల కూడా తప్పు చేసేది మేము మర్చిపోము. గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అపోహ అపవాదం ఏంటంటే ఎన్నికల వరకు ఎలా ఉన్నా కానీ ఎన్నికలైన తర్వాత ఆయన అధికారంలోకి వస్తే పాత సంగతులు మర్చిపోయి అందరితో కలిసి పనిచేసుకుంటాడు, అలాగే ఉండేది కూడా ఎన్నికలు, రాజకీయాలు కూడా ఎన్నికల వరకే, తర్వాత మనం అభివృద్ధి మీద అందరు కలిసి పనిచేయాలనేటువంటి ఆయన పాలసీ కింద ఉండేది. లోకేష్ దానికి భిన్నంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రజల్లో కూడా ఒక రకమైన నమ్మకం ఏర్పడుతుంది. కనీసం ముందు వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ లీడర్స్, వాళ్ళకి సానుభూతి పనులు ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడింది అనుకోండి. అలాగే సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళు పనిపడతానని చెప్తున్నాడు. ఇది కొంతవరకు వాళ్ళ పార్టీకి అడ్వాంటేజ్గా ఉంది నమ్ముతున్నారు. మరి అతను రేపొద్దున అధికారంలోకి వచ్చినారు, ఆయన ఏదో మంత్రి పదవి తీసుకుని ఆ కార్యక్రమాల్లో మునిగిపోయి దీన్ని పట్టించుకోలేదు అనుకోండి, మళ్ళీ ఇతను మాట తప్పినాడు అవుతాడు కదా. అందుకని నేను నాకు పదవులు ఏమి వద్దు, ఇంకో వీళ్ళ సంగతి చూస్తాను, అది కూడా చట్టం పరిధిలో, చట్ట ప్రకారం వాళ్ళందరూ శిక్షిస్తానంటున్నాడు. వెల్సెడ్ అలా చెప్పాలి వాళ్ళకి. ఒక రకంగా మరి అందరూ బాధపడ్డారు కదండి, కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలు ఉన్నారు, అధికారులు అక్రమంగా కేసులు పెట్టి రోజు తీసుకెళ్ళి రోజు కుమ్మేసరి కొట్టేసిపోరు కదా, వాళ్ళందరికీ ఉంటుంది కదా లోపల బాధ ఉంటుందా ఉండదా? ఇప్పుడు గుర్తుకున్నప్పుడు తప్పు చేస్తే కొట్టడం వేరు, మాకు కష్టం వచ్చింది, మాకు ఇబ్బంది పడ్డాము అని చెప్పి ఒక బాధితుడు వెళ్ళి ఒక కంప్లైంట్ ఫిర్యాదు చేస్తే ఆ బాధితుడిని నిందితుడిని చేసి ఇబ్బంది పెట్టిన సంఘటనలు జరిగినాయి. అడ్డగోలు వ్యవహరించారు పోలీసు, ఇందులో ముఖ్యంగా పోలీసు అధికారులు, ఐఏఎస్లు కూడా ఉన్నారు ఇందులో, ఐపీఎస్లు ఐఏఎస్లు బాగా పెద్ద అధికారులు కూడా, అలాగే రాజధాని అమరావతి విషయంలోనూ ఎన్నికల అక్రమాలు ఒకటి రెండు కాదు. కాబట్టి డెఫినెట్గా అందరినీ పనిష్మెంట్ ఉండాలి. వాళ్ళు తప్పించుకోవడానికి సాధారణంగా అధికారులు తప్పించుకుంటారు, రాజకీయ నాయకులు కూడా తప్పించుకుంటారు. అధికారం మారిన తర్వాత మళ్ళీ వాళ్ళ కాళ్ళు నొక్కేసి వాళ్ళ కాళ్ళు పట్టేసుకుని తప్పించుకుంటారు ఎన్నాళ్ళ, అది కుదరదు అని చెప్తున్నాడు. డెఫినెట్గా అది వర్కౌట్ అవుద్ది వాళ్ళకి.
చేయాలి కూడా, వదిలిపెట్టకూడదండి. ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఒక మహిళని పొత్తు కడుపు మీద తినడు ఒక అధికారి, ఇప్పుడు ఇప్పటివరకు అతని మీద చర్యలు లేవు. మా మహిళా హక్కుల సంఘాల్లో కమిషన్ వాళ్ళు ఏం చేయలేదు, ప్రభుత్వం చర్య తీసుకోలేదు. అని వదిలేయచ్చా? వదలకూడదు కదా. అప్పుడు రేపొద్దున ఇంకోటి ఏమన్నా ఆయన వదలకుండా అతనికి శిక్ష పడింది అనుకో, రేపొద్దున మళ్ళీ ఇంకోటి ఆ పని చేయాలంటే ఆలోచిస్తాడు కదా. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ మానవ హక్కులకి మన ప్రాథమిక హక్కులకి భంగం కలిగించిన ఒక అధికారి ఉంటాడు ఎవరో ఒకళ్ళు, అతను విడిచిపెట్టేశారు అనుకోండి, అక్రమంగా అన్యాయంగా చేసిన వాడిని అని విడిచిపెడితే రేపొద్దున్న మళ్ళీ అదే పని చేస్తాడు. ఇప్పుడు నారాయణ గారు ఇంటికి వెళ్ళారు, అక్కడ ఏమి లేకపోయినా తనిఖీలు చేశారు, వాళ్ళు పని పెట్టారనుకో, ఈసారి ఎవడన్నా తనిఖీలు కలమంటే ఏదైనా ఆధారాలు ఉంటే వెళ్తాం, మేము పర్ఫెక్ట్గా అన్నీ చూసుకుని వెళ్తాం తప్ప, విచారణ చేసి తప్ప మేము అరెస్ట్ చేయం అని చెప్తారు. లేదంటే గుడ్డెస్ చేయలేకపోయినట్టు వెళ్ళి తీసుకొచ్చేపండి తీసుకొచ్చు. అలాగ కొంత వాళ్ళకి కాళ్ళకి పగ్గాలు వేయాలి, కాళ్ళకి బంధాలు వేయాలి, దానికి పనిష్మెంట్ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయామంలో మంచి పోస్టుల్లో ఉండి తర్వాత గోడ దూకేసి వాళ్ళు కూడా అక్రమార్జన చేసేసి దుర్మార్గంగా వ్యవహరించిన వాళ్ళు ఎవరూ విడిచిపెట్టకూడదు, వాళ్ళకు భయం వస్తుంది. ఈ కాడి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి రా బాబు, తప్పు చేయకూడదు. అంటే రాబోయేటువంటి రోజుల్లో అయినా లోకేష్ ఇంకొంచెం, ఇప్పుడు ఎలా అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారో, రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇలాగే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు అంటారా? హోప్స్ పెట్టుకోవచ్చా? ఇప్పుడు ఇది సంచలనమైన వ్యాఖ్య కానీ ఆచరణలో పెట్టాలి. దీనివల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇదివరకు లోకేష్ గారు కూడా పదవుల్లో ఉన్నారు, ఆ పార్టీ పని రాజకీయంగా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల్లో మూలిగిపోయి పార్టీని పట్టించుకోలేదు. ఇప్పుడు రాజకీయ పార్టీని కూడా పట్టించుకోవాలి కదా, ఒక సిస్టమ్ కదా అది. రేపు వాళ్ళ అధికారంలో రావడానికి ఉపయోగపడే నుచ్చిన, ఆ నిచ్చిన కోలుగొట్టేసుకుంటే వాళ్ళు. కాబట్టి గత హయాంలోనే బాబు గారు అధికారంలో, ఆ పార్టీ అధికారంలో ఉంది, బాబు గారు ముఖ్యమంత్రి అయితే లోకేష్ గారు పార్టీ పని చూసుకోవాల్సిందని అనుకున్నారు, పార్టీని గాలికి వదిలేశారని చెప్పేసి ఆయన వాళ్ళ మీద అపవాదం వచ్చింది. అపవాదం నిందో ఏమైనా కానివ్వండి, ఇప్పుడు అది ఇద్దరు సరి చేస్తున్నాడు, ఆయన పార్టీకి అందుబాటులో ఉంటాడు. పార్టీ కార్యకర్త సానుభూతి పనులకి వాళ్ళ దర్శనాలు దొరకాలి కదా, వాళ్ళ అపాయింట్మెంట్లు దొరకాలి, వాళ్ళతో ఎవరైనా చెప్పుకోవాలంటే చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి, వాళ్ళతో కలవాలి. వాళ్ళతో ఎక్కువ ఎప్పుడైతే కలిశారో, కార్యకర్తలతో సామాన్య కార్యకర్తలతో ఎప్పుడైతే నాయకుడు కలవగలిగాడో, వాళ్ళతో కలిసిమెలిసి ఉన్నాడో, పాదయాత్రలు చేయక్కలేదు, అంత కష్టపడక్కలేదు. ఎప్పటికప్పుడు వాళ్ళ మనోభావాలు తెలుసుకుంటూ ఉంటారో, దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలా కూడా ఉపయోగపడుతుంది ఇది, చాలా మంచి నిర్ణయం అది. అంటే అప్పనంగా వదిలేటువంటి అప్పనంగా వచ్చిందని వదిలి అధికారంలోకి వచ్చిందా పదవి తీసుకోవడం ఎంతసేపు, అది వదిలేసుకోవడం పెద్ద త్యాగం అది. కాబట్టి మంచి నిర్ణయం తీసుకున్నాడు, మంచి లైన్లో వెళ్తున్నాడు. దాదాపు 40 ఏళ్ళ పాటు లీడర్గా ఉండాలంటే మంచి నిర్ణయం అది. అంటే లోకేష్ గారి గురించి ఒక అభిప్రాయం ఉండేది ఒకప్పుడు, అది కాదు అని చెప్పేసి ఇప్పుడు నిరూపించారు ఈ మాటల ద్వారా కంటే ముందే నిరూపించారు ఆయన. కాన్ఫిడెన్స్ వస్తుందండి, కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఇతను ఆ లైన్లో వెళ్తున్నాడు చెప్పాడు కాబట్టి చేయడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు, మనం అతను గెలిపించుకోవడం మన బాధ్యత అనేటువంటి విషయం వాళ్ళు తెలుస్తుంది. అవును, ఇప్పుడు బాధ్యత ప్రజల మీద పడుతుంది. ఇతను గెలిపించుకుంటే మనం మన 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 ఆశయం మన కోరిక ఏమైతే ఉందో, ఇప్పుడు ప్రతి ఓడికి కూడా మనిషి బతకాలంటే ఏంటి, ఆశ ఉండాలి. రేపు చాలా బాగుంటుంది అనుకుంటే ఆశ బతికిస్తుంది, భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటుంది. అలాగే పగ ప్రతీకారం ఉంటే కూడా పగ తీర్చుకోవడం కన్నా బతుకుతుంది, బాగుంది అనుకుంటే చచ్చిపోతాం, ఆ పగ తీరిందని చచ్చిపోతుంది. అలాగే సో అంటే కొన్ని కొన్నిసార్లు పగ కూడా ప్రాణాలు నిలబెడతాది, ప్రతీకారాలు ఉన్నవాడు బతకాలని కోరుకుంటాడు. సో మరి ఇప్పుడే అంటే ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే లోకేష్ ఇన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా టగ్ ఆఫ్ వార్ ఉన్న టైంలో ఇంకెంత సంచలనమైన వ్యాఖ్యలు చేస్తారో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ మస్ పండి గారు, వాల్బుచ్చా శ్రీమస్ గారు.